అదే మూడో టర్న్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు బిట్వీన్? ఆపదలో ఇరుక్కున్నాడు. మొదటి చూడలోనే అతను ఇలా ముక్కలు ముక్కలు చేసేస్తారని నేను అస్సలు ఊహించలేదు. చెప్పింది విను, త్వరగా కానివ్వు, రేసులో గెలవాలి. మెక్విన్ ఒకడే పిట్ స్టాప్ చేయలేదు. విషయం తెలుసా? ఫస్ట్ సీజన్లోనే ముగ్గురు అతిరథ మహారథుల్ని డక్కముక్కలు తినిపించాడు. అడిగితే నా రూట్ చిక్ ఇంకా పిట్ నుంచి బయటపడలేదనుకుంటాను. కరెక్టే, ఇంతసేపు ఆగినప్పుడు చిక్ తన స్థానాన్ని అందుకోవాలి కదా. బాయ్స్ రెడీనా? రేసును కొనసాగిద్దాం. రేపు నష్టపోవడం అంటే ఇదే. కానీ ఇతను ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాడు. అతను ఎత్తుగడేమిటో అర్థం కావడం లేదు. ఇక ఒకే ఒక ల్యాప్ మాత్రమే. లైట్నింగ్ మెక్విన్ ప్రథమ స్థానాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. నాకు తెలిసి గెలిచేది అతనే. సంబరాలకు సిద్ధం కండి. మనం ఈ రోజు ఒక కొత్త ఛాంపియన్ చూడబోతున్నాం. ఇక ఒకే ఒక ల్యాప్ మాత్రమే. మరి అతనికి సాధ్యమవుతుందా? తప్పు చేయద్దు. ఎంతో దురదృష్టం, ఇతనులోనే రెండో టైర్ కూడా పేలిపోయింది. మూడవ మలుపును చేరుకున్నారు. మనం చూసేది కళా నిజమా బాబు? లైటింగ్ మెక్విన్ పిస్టన్ కప్ అందుకోవడానికి 100 గజాలు దూరంలో ఉన్నాడు. యంగ్ చిక్ 4వ మలుపుకు వచ్చేశారు.